పాదయాత్ర నిర్వహిస్తానని పోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి తెలియజేశారు. నెల్లూరు జిల్లా రేబాలో జరిగిన వాలంటీర్ల పురస్కార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి వాలంటీర్ పాదయాత్ర సందర్భంగా తనకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఈరోజు రేబాల, తావరమడుగు, నాగమమ్మపురం, చెల్లాయిపాడు వాలంటీర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. చాలా మంది ఉన్నారు కాబట్టి కొద్ది మందినే పిలిచాను. ఇదే విధంగా అందరూ కూడా బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అందరిని కూడా పేరు పేరున వాలంటీర్స్ అందరినీ అభినందిస్తూ ఎంపీడీఓ గారు, గ్రామ కార్యదర్శులకు మనవి చేస్తా ఉన్నా, ఎవరైనా వాలంటీర్ పని చేయకపోతే వెంటనే తీసేసేయండి. ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మా నాయకులు, కార్యకర్తలను కూడా మీరు అడగాల్సిన పని లేదు. వాళ్ళని వెంటనే తీసేసి నోటిఫికేషన్ ఇచ్చి కొత్తగా పిలిచి నియమించండి. ఆ నియమించేటప్పుడు మా లీడర్స్తో సంప్రదించండి. గ్రామాల్లో పర్యటిస్తుంటారు, అక్కడ ఏదైనా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కానీ ఏదైనా అడిగితే అక్కడికక్కడే శాంక్షన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రతి ఎమ్మెల్యేకు 2 crores ఇచ్చినారు మొన్న బడ్జెట్లో. అందులో భాగంగా 5 మండలాలకి 540 లక్షలు ఇవ్వాలని చెప్పి అనుకున్నాను. ఈ మధ్యనే రేబాలకు సంబంధించి మన నాయకులందరూ కూడా మన ఇంటికి వచ్చి రేబాలలో శ్మశానానికి ఏదైనా మీరు సహాయం చేయండి అని అడిగారు, బరియల్ గ్రౌండ్కి. దానికి నా ఫండ్స్లో నుంచి 5 lakhs శాంక్షన్ చేస్తున్నాను. అదేవిధంగా నాగమమ్మపురంలో ఒకరోజు రేపాల్లో హై స్కూల్లో ఏదో ప్రోగ్రామ్కి వచ్చాను. ఆ రోజు యూత్ వచ్చేసి మాకు సీసీ రోడ్డు వేయించండి అని అడిగారు. మరి అది వేశారో లేదో మిక్స్డ్ కాలనీలో నాకైతే ఐడియా లేదు. వాళ్ళకి కూడా 5 lakhs శాంక్షన్ చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే ఫండ్లో. దావరమడుపు 5 లక్షలు, అదేవిధంగా చెల్లాయిపాళ్ళ వాలంటీర్స్ ఇందాక 1 ఇద్దరు మాకు సైట్ లైన్స్ కట్టించండి అని అడిగారు. చెల్లాయిపాళ్ళకి కూడా 5 lakhs శాంక్షన్ చేస్తా ఉన్నాను.